రైతుల చెమట రక్తంతో తయారు చేసినటువంటి అవి వాళ్ళు పైసలు ఇవ్వకుండా వృధా అవుతుందని తట్టుకోలేరు వాళ్ళు. ఇలా రైతులు బ్యాంకులు తెచ్చుకున్నారు అప్పులు, ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. పొద్దుగాలు లేచి పాలు విండి పోయి పాలు పోసి వస్తారు, మధ్యాహ్నం వచ్చి మళ్ళీ గడ్డి కోసుకొని వచ్చి దాన పోస్తారు, తినబెడతారు, మళ్ళీ సాయంత్రం మిడతారు. భార్య పిల్లల్ని వదిలిపెట్టి కుటుంబాన్ని పోషించడానికి 10 బర్రెలు తెచ్చుకొని బతుకుతామంటే పిచ్చిన పాల పైసలు ఇవ్వకపోతే ఎక్కడుందా న్యాయం ఇది? రోజు అమ్ముకుంటే పైసలు వస్తాయి. గవర్నమెంట్ను కాపాడుకోవాలి, రైతులం మేము బాగుపడాలి. తెలంగాణ పాల ఉత్పత్తి బ్రహ్మాండంగా ఉంది, బొంబాయిలో, కలకత్తాలో, ఇతర దేశాల్లో కూడా మంచి పేరు ఉంది ఈ నెయ్యికి. కష్టపడి దీన్ని పెంచుదామంటే ఎక్కడైనా కానీ ఇక్కడ ఉత్పత్తి ఉంది, రోజు ఖర్చులు ఉన్నాయి అన్నప్పుడు పెంచడానికి ప్రయత్నం చేయాలి ఎవరే కానీ. మేము 1-2 గంటలు హైదరాబాద్ రావడానికి రోడ్లు వేసినాం, 1/2 గంటలో జిల్లా హెడ్ క్వార్టర్ రావడానికి రోడ్లు వేసినాం. గ్రామీణ ప్రాంతాల నుంచి నువ్వు పాలు కొనుక్కొని ఇమ్మీడియట్గా రావచ్చు. ఉత్పత్తిని 30 లక్షల లీటర్లు అంటే ఖర్చు అవుతుందంటే ఓన్లీ హైదరాబాద్లో, తెలంగాణ మొత్తం చూస్తే 50 లక్షల లీటర్ల వరకు కావచ్చు. 50 లక్షల లీటర్లు ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే పెంచడానికి మీరు పెడితే ఎన్ని లక్షల మంది రైతులు బతకొచ్చు చెప్పండి? ఎన్ని లక్షలమైన కుటుంబాలు బతకొచ్చు? కూలి గడ్డి కోసేటోని కాడ, గడ్డి కాడ, దాన కాడ, ట్రాన్స్పోర్టేషన్, మన జీడిపి పడిపోతుందంటే కారణం ఏంటంటే ఇవే. ఉత్పత్తులు పెంచలేము, ఇతర రాష్ట్రాలది ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకొని మనం అమ్మాలని ప్రయత్నం చేస్తాం ఈజీగా. ఇంకొక విచిత్రం ఏంటంటే 30 లక్షల మనం మీరు ప్రకృతి చేసేదే 5 లక్షల లీటర్లు. రైతులకు చెప్తారంట మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీరు తక్కువ చేయండి అని. ఎవడే కానీ 30 లక్షల లీటర్ల పైన మేము సప్లై చేస్తుంటే 30 లక్షలే ఖర్చు అవుతుంది హైదరాబాద్లో, కనుక హైదరాబాద్కి వచ్చే 30 లక్షల కన్నా ఎక్కువ వస్తుంది, కనుక మీరు 40 లక్షలు ఇస్తున్నారు 50 లక్షల లీటర్లు అవసరమే తెలంగాణలో, నా తెలంగాణలో మేము ఇచ్చే 5 లక్షల లీటర్లు బంద్ చేయమని అంటే ఇక తెలంగాణ డైరీని బంద్ చేస్తాం, ఆంధ్ర డైరీని ఉత్పత్తి చేస్తాం. ఇది ఒక పెద్ద కుట్ర. ఇది ఇలా బిల్లులు ఎందుకు ఇస్తలేదంటే ఎవడైనా మనమైనా ఇంట్లో పొద్దుగాల పాలు పోసిన తర్వాత నెలకి ఇవ్వకపోతే మొత్తుకుంటారు, మార్కెట్లో పోయి పైసలు ఇస్తేనే. విజయ డైరీ పాలు బయట పైసలు ఇస్తేనే అమ్ముతారు. మరి మీరేమో రోజు కుసులు చేస్తున్నారు, మా రైతులకేమో 15 రోజులకు ఒకసారి ఇస్తలేరు, 4 నెలలనే ఇస్తలేరు. ఈ పైసలు ఎక్కడ పోయినాయి? ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? 150 కోట్ల మిగులు ఉండే ఈ ప్రభుత్వం ఎండింగ్లో, ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? మరి ఈ 8 నెలల నుంచి పాలు పోసే మా పాల రైతుల పైసలు ఎక్కడ పోయినాయి? అంటే పైసలు ఇవ్వకపోతే మనమైనా ఇంట్లో 2 నెలలు పైసలు ఇవ్వకపోతే 3 నెలల పాలు బంద్ చేస్తారు. మేము కూడా అరే 4 నెలలు మీకు బిల్లులు ఇవ్వకపోయినా పాలు బంద్ చేస్తలేరు ఏంద్రా బాబు, తక్కువ చేయండి అని చెప్తున్నాడు. అంటే మొత్తం మీద తెలంగాణ పాడి రైతులను కతం చేయాలి, బంద్ చేయాలి అనేటువంటి కుట్ర, ఆంధ్ర డైరీని పెంచాలనేటువంటి కుట్ర. ఇది ఎక్కడ జరుగుతుందనేది దయచేసి నేను అన్నదానిలో వాస్తవం ఉందా లేదా మీరు విశ్లేషించుకోండి, ప్రజలకు చెప్పండి. 30 లక్షల లీటర్లు హైదరాబాద్ ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు సప్లై చేస్తున్నారు? ఏ రాష్ట్రం నుంచి వస్తుంది? తెలంగాణ రైతులను ఎందుకు పాలు వద్దంటున్నారు? రైతు బంధు లేక మా రైతు మొదలకే ఎండిపోతున్నాడు, కరెంటు లేక కష్టాలు వచ్చినాయి, నీళ్లు ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి 80% ఉదండపూర్ కరీనా, నీళ్లు వస్తే కాలంలోతే నీళ్ళు వస్తాయి, అది లేదు. మరి తెలంగాణ రైతులు మళ్ళీ గంప పరబట్టుకొని ఊరిచిపెట్టి పోవాలనా? ప్రతి రైతు బర్రెలు గొర్రెలు, ప్రతి రైతు బర్రెలు ఆవులు ఎందుకు పెడతారంటే రోజు ఇంత ఇన్కమ్ వస్తుందని, బతుకుదేరు తిండి వెళ్తుందని, పంట వండిన తర్వాత పైసలు వస్తే రోజు బతుకుదేరుకు వెళ్తుందని చెప్పి
వెళ్తుందని చెప్పి చేస్తున్నటువంటిది ఇది అన్నమాట. కనుక మా రైతులను పూర్తిగా ఖతం చేయడానికి ఇది ఇన్సెంటివ్స్ పోయినాయి, దాన పోయింది, గొర్రెలు ఆవులకు గేదెలకు ఇచ్చేటువంటి సబ్సిడీ పోయింది, ఇచ్చిన పాలను కూడా ఖతం చేయమని చెప్తా ఉన్నారు. మరి గద్వాలలో కూడా ఒక కర్మాగారం ఉంది, అది వినియోగం లేదు, పాలది మూసేసిండ్రు గద్వాల మా జిల్లాలో. హయ్యెస్ట్ 50% పాల సప్లై అయ్యేది, మా ఇబ్నాల్లో కూడా అంతంతనే ఉంది. ఇక ఫీడ్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది, ఇక మొత్తానికి మొత్తం క్లోజ్ చేసి కుట్ర ఇదంతా కూడా. మొత్తానికి మొత్తం ఏంటంటే ఇక తెలంగాణ డైరీని క్లోజ్ చేయాలి, ఆంధ్ర డైరీని ప్రోత్సహించాలి, ఇతర రాష్ట్రాలను తీసుకొని పోవాలి, మళ్ళీ ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా గంప పార పట్టుకొని బొంబాయికో దుబాయ్కో పోవాలి, అది ప్లాన్. ఇప్పటికైనా నేను చెప్పేదానిలో ఒక విమర్శ కాదు, వాస్తవాలు. మన బతుకుదేరు తెలంగాణ, మేమంతా కొట్లాడి జైళ్ళ పాలై 10 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని ఎన్నో జీవితాలు నాశనం అయిపోయి ఇలా గిట్లా రైతులు నాశనం కానికనో పాడి పరిశ్రమ క్లోజ్ చేయడానికో కాదు, అందరూ బాగుపడడానికి దాని మీద దృష్టి పెట్టి పాడి రైతులను కాపాడాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. లేదంటే త్వరలోనే 15 రోజులలో వీళ్ళ బిల్లులు చెల్లించకుంటే 15 రోజులలో పాడి రైతుల బిల్లులు మీరు ఇచ్చే దాన ధర్మం కాదు, మా వాళ్ళు కష్టపడి మీకు పాలు వస్తే మీరు రోజు అమ్ముకొని డబ్బులు జమ చేసుకున్నారు, ఆ పైసలు ఇవ్వకుండా మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. తెలంగాణ డైరీ ఎప్పటికీ బంద్ కాదు, తెలంగాణ డైరీ పెంచాలి, ప్రొడక్షన్ పెంచాలి, 15 రోజుల్లో బిల్లులు చెల్లించాలి. లేనట్లయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున మొత్తం 33 జిల్లాలు ఉన్నటువంటి పాడి రైతులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. మాకు కూడా ఆవులు ఉన్నాయి భయ్, నేను కూడా రైతునే, చిన్నప్పటి నుంచి మాకు బర్రెలు ఉండేటివి, చిన్నప్పటి నుంచి కూడా మాకు భూమి వ్యవసాయము, చిన్న కారు వ్యవసాయము ప్లస్ పాడి రైతులమే మేము చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు కూడా ఆవులు ఉన్నాయి, నేను కూడా రైతునే, పాడి రైతునే, నేను ఒక రైతుగా మాట్లాడుతూ ఉన్నా, ఒక పాడి రైతుగా, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంబడి 14 సంవత్సరాలు తిరిగిన వ్యక్తిగా, సర్వం తెలంగాణ గురించే అంకితం అని చెప్పి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో మరి భాగస్వామిగా ఉండి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా, ఇవాళ ఒక రైతుగా, పాడి రైతుగా నేను మాట్లాడుతూ ఉన్నా, మా ఆవేదన అర్థం చేసుకోవాలి. లేదంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం మేము రైతులమందరం కూడా చేస్తామని చెప్పి ఒక రైతుగా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిస్తూ ఉన్నా కూడా.